కొత్తగా మొన్న కర్ణాటకల గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీలో మొన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మేము కూడా మీటర్లు పెట్టాము 0.5% అదనంగా డబ్బు కేంద్ర ప్రభుత్వానికి తెచ్చుకుంటామని చెప్పి తెలంగాణ కర్ణాటక అసెంబ్లీలో కూడా స్పష్టంగా వాళ్ళు కూడా పెట్టేశారు అంటే ఏందన్నట్టు ఇలా కాంగ్రెస్ పాలించే రాజస్థాన్ లో మీటర్లు పెడుతున్నారు కాంగ్రెస్ పాలించే హిమాచల్ ప్రదేశ్ లో మీటర్లు పెడుతున్నారు నిన్నగాక మొన్న గవర్నమెంట్ వచ్చిన కర్ణాటకలో కూడా మీటర్లు పెట్టమని అసెంబ్లీలో వాళ్ళు పెట్టినటువంటి కాయిదం అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా రేపో మాపో మీటర్లు వస్తాయి దీని బట్టి తప్పిపోయి గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేపు కర్ణాటక ఎన్నికనే మళ్ళా ఇదే కాంగ్రెస్ తెలంగాణలో కూడా మీటర్లు పెట్టదన్నట్టే కదా దయచేసి రైతులారా ఆలోచించండి बीजेपी कुल्लम कुल्ला मीटर वेटने बटे कांग्रेस तक अंटे राजस्थान हिमाचल प्रदेश कर्नाटक असेंबली पास रेप तेलंगाना मीटर वेटे कदा इपटे डीके शिव कुमार गारु वास्तव चपिंड कांग्रेस नेता अबद्धाल पटापंचन मेम 24 गंटल करंट इतमान कांग्रेस वाले चेते ఇగో మేము గెలిచిన కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ 5 గంటల కరెంట్ ఇస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులయన్ని జూటా మాటలు మా కాంగ్రెస్ కెపాసిటీ 5 గంటలని చెప్పకనే చెప్పిండు డీకే శివకుమార్ గారు నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా నిజం చెప్పి ఇక్కడ బీజేపీ నేతల నిజ స్వరూపాన్ని వారు కూడా బట్టబయలు చేశారు అంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రైతుల పాలిట శత్రువులు అని తెలిపింది కదా ఇప్పుడు మీటర్లు కావాలంట కాంగ్రెస్ బీజేపీ మీటర్లు లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ కావాలంట పిఆర్ఎస్ పార్టీ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపార రంగాన్ని ఎలా బలోపేతం చేయాలని ప్రముఖ వ్యాపార రంగ నిపుణులు స్వామినాథన్ గారితో ఒక కమిటీ వేశారు స్వామినాథన్ గారు యూపీఏ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇచ్చారు 2004 నుంచి 14 మధ్య రైతులకు ఏం చేయాలి ఎట్లా చేస్తే వ్యాపార రంగం బలోపేతమవుతదని ప్రొఫెసర్ స్వామినాథన్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టును అమలు చేయిందేమో యూపీఏ కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ రిపోర్టును తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీజేపీ ఏమన్నది మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని నరేంద్ర మోడీ గారు దేశమంతా తిరిగి కాలికి బల్పం కట్టకుండా చెప్పిండు మేము గెలవంగనే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసింది అని చెప్పిండు మరి 9 ఏళ్లైనా ఈ రోజు కూడా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయింది బీజేపీ పార్టీ అంటే దొందు దొందే ఈ దేశములో రైతులు మోసం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా మోసం చేసినాయి దొందు దొందే అంటే దీని మీరు గమనించండి ఈ విషయంలో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని ఏ రోజున కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాటం చేస్తుందా అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అమలు చేయలేదు బీజేపీ అధికారంలోకి వచ్చిన స్వామినాథన్ కమిటీ రిపోర్టును తుంగలో దొక్కి ఇయాల ఈ దేశ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మరి ఈ బోర్ బాయిలకు మీటర్లు పెట్టేటోల చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు దేశంలో ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారు ఈ 12 ఇట్లల కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాజస్థాన్ వాళ్ళు పెట్టిండ్రు హిమాచల్ వాళ్ళు పెట్టిండ్రు కర్ణాటక వాళ్ళు లైన్ లో ఉన్నారు ఇక బడ్జెట్ పాస్ చేసిండ్రు అసెంబ్లీలో పైసలు తెచ్చుకుంటాం ఢిల్లీకి వెళ్ళి అదనంగా అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో పెట్టిండ్రు బడ్జెట్ పాస్ చేసుకున్నారు అంటే మీటర్లు వస్తున్నాయి కర్ణాటకలో ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు చూస్తే ఇలా ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లో బోర్ బాయిలకు మీటర్లు పెట్టారు అస్సాం బీజేపీ పాలించే అస్సాం రాష్ట్రంలో బోర్ బాయిలకు మీటర్లు పెట్టింది మణిపూర్ లో బీజేపీ పాలిత రాష్ట్రంలో మీటర్లు పెట్టింది ఇండియా కూటమి అంటది కాంగ్రెస్ వాళ్ళది ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ మరియు దాని అనుబంధ పార్టీ ఇండియా కూటమిలో ఉన్న బెంగాల్ కేరళ తమిళనాడులో కూడా మీటర్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసింది అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుబంధంగా ఉండే ఇండియా కూటమి రాష్ట్రాలు కూడా ఇలా బోర్ బాయిల కాడ మీటర్లు పెట్టే పనిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు వెటనే వెట్రి మరి ఆ బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేకుండా కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్
ఒరిస్సా మేఘాలయ అంటి రాష్ట్రాలు కూడా ఈ రోజు బోర్బాయిలకు మీటర్లు పెట్టారు ఈ దేశములో మీటర్లు పెట్టని ఒకే ఒక్క రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ మాత్రమే దీని రైతులందరూ కూడా గమనించారు దమ్మున్నోడు గనుక నేడు కూడా ఎగుసం చేసే రైతు బిడ్డ గనుక ఇయాల రైతు గనుక మన కేసీఆర్ రైతుల కష్టం తెలిసినోడు గనుక మీటర్లు పెట్టకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇయాల బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది బడ్జెట్లా బోర్ బాయిల కరడ మీటర్లు పెట్టే మీకు పైసలు ఇస్తామని ఈ సంవత్సరం బడ్జెట్ లో 143,332 కోట్ల రూపాయలు పెట్టింది కొన్ని వారు మా మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా నిర్మలా సీతారామన్ గారిని తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత 124,104 రూపాయలు కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 317,117 2.5 రెట్లు ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచింది కేసీఆర్ మరి మీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ ఉండే ఈ దేశములో తలసరి ఆదాయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉండే కానీ కేసీఆర్ ఈ రోజు ఈ 10ఏళ్లల్ల మొదటి స్థానానికి తెచ్చింది తెలంగాణ దేశములో తలసరి ఆదాయంలో అగ్ర భాగాన్ని తెచ్చింది తెలంగాణను కేసీఆర్ అదే మరి కేంద్ర ప్రభుత్వంది ఇదే నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక మంత్రిత్వ శాఖ మీ నేతృత్వంలో ఇయాల దేశ తలసరి ఆదాయం 2014 లో 172,000 ఉండే అంటే తెలంగాణ కన్నా ఈ రోజు దేశ తలసరి ఆదాయం సారీ ఈ రోజు దేశ తలసరి ఆదాయం 172,000 అంటే మన తెలంగాణ తలసరి ఆదాయమేమో 317,117 అయితే దేశం యొక్క తలసరి ఆదాయం 172,000 అంటే దేశం కంటే తెలంగాణ 145,000 రూపాయలు ఎక్కువగా ఉన్నది అంటే మేం బాగున్నట్ట నువ్వు బాగున్నట్ట అంటే మీ పాలన కంటే మా పాలన బాగుంది ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాం కదా ఈ దేశాన్ని కేంద్రంలో మీరే ఉన్నారు అనేక రాష్ట్రాల్లో మీరే ఉన్నారు కానీ మీ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 145,000 రూపాయలు ఎక్కువ ఉందంటే ఇవాల మా పాలన బాగున్నట్లే కదా ఇది మా లెక్కలు కాదు మీ లెక్కలే సీతారామన్ గారు మీ లెక్కలే మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ కేంద్ర ప్రభుత్వం మీ నీతి ఆయోగ్ లెక్కలే నిర్మల గారు అంటే మీకంటే మా పాలన బాగుందని ఇలా మీరే చెప్తున్నారు అంటే ఢిల్లీలోనేమో తెలంగాణ శభాష్ అంటారు గల్లీలో వచ్చేమో మమ్మల్ని విమర్శిస్తారు అప్పుల గురించి మాట్లాడారు గౌరవనీయులు నిర్మల గారు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క అప్పులు 55 లక్షల కోట్లు కానీ ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశం యొక్క అప్పులు 155,000 కోట్లు అయింది అంటే ఈ 9.5 ఏళ్ల బీజేపీ పాలనలో 100 కోట్ల రూపాయల అప్పు చేసింది మీరు అంటే దాదాపు నెలకు 100 కోట్ల అప్పు చేసింది 100 కోట్లు కాదు 100 లక్షల కోట్లు సారీ 100 లక్షల అంటే 1 కోటి కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు 100 లక్షల కోట్ల అప్పు అంటే 55 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈరోజు 155 లక్షల కోట్లకు పెరిగింది అప్పు అంటే మీరు 100 నెలల్లో 100 లక్షల కోట్ల అప్పు చేసింది బీజేపీ పాలనలో మీ పాలన 100 నెలల్లో 100 లక్షల కోట్ల అప్పు చేసింది అంటే నెలకు 100 కోట్ల అప్పు చేసింది బీజేపీ ఇక గురువింద గింజ తన కింద నీతి తెలవదు అన్నట్టు మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా ఇది ఇవాళ రాష్ట్ర జీఎస్డిపిలో తెలంగాణ అప్పుల శాతం 28 దేశ జీడిపిలో బీజేపీ ప్రభుత్వం యొక్క అప్పుల శాతం 57%, మాకంటే డబుల్ ఉన్నారు మీరు తెలంగాణ అప్పుల శాతం జీఎస్డిపి రాష్ట్ర స్థూల ఆదాయంలో మన అప్పుల శాతం 28% అయితే కేంద్ర స్థూల ఆదాయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పుల శాతం 57%, అంటే మాకంటే డబుల్ కంటే ఎక్కువనే ఉన్నారు కదా మీరు మళ్ళీ మమ్మల్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు ఇగో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన కాగితం ఇది దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పులు తీసుకున్నది అని చూస్తే
తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి ఆరో స్థానం మరిది అంటే ఈ దేశంలో మరో 22 రాష్ట్రాలు తమ జిఎస్డిపి కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయి అంటే 20 ఈ దేశంలోని 22 రాష్ట్రాల కంటే కూడా అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాగితం ఇది మా కాగితం కాదు ఇక నిర్మలా గారు వచ్చి మేము అప్పులు ఎక్కువ తీసుకున్నాం అంటే ఎట్లా ఇక ఓట్లు ఉండగానే మీరు గట్టిగా దబాయిస్తే అయిపోతదా లెక్కలని పక్కకు పోతాయా ఈ ఈ వాస్తవాలు ఈ నిజాలు అబద్ధాలు అయిపోతాయా ఈ నిజాలు నిజాలుగానే ఉంటాయి కదా ఇల్లా మీరు 100 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు నెలకు లక్ష కోట్ల అప్పు చేసి మీరు ఇయాల తెలంగాణను పట్టుకొని అప్పుల రాష్ట్రంగా మారింది అనడం మీకు సబబాని నేను అడుగుతా ఉన్నా బీజేపీ మరి 100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసింది కార్పొరేట్ల కొమ్ము గాసింది లక్షల కోట్ల రూపాయల బడా బడా కంపెనీలకు కార్పొరేట్లకు అప్పు మాఫీ చేసింది తప్ప రైతులకు మాత్రం చేయలేదు పేదలకు మాత్రం చేయలే పేదలకు వడ్డీతో అప్పులు ఇస్తారు మీరు కానీ బడాబడా కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన పార్టీ ఇయాల బీజేపీ పార్టీ రికార్డు స్థాయిలో అప్పు చేసి మీరు చేసిన ఘనత ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసిన ఘనత బీజేపీకి దక్కుతది కానీ కేసీఆర్ ఏం చేసిండు మంచినీళ్ళ ప్రాజెక్టులు కట్టిండు సాగునీటి ప్రాజెక్టులు కట్టిండు రైతుల కరెంటు కోసం సబ్స్టేషన్లు కట్టిండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టిండు ప్రజల బతుకులు బాగుచేసే ప్రయత్నం రైతులకు పేదలకు కేసీఆర్ చేస్తే మీరేమో కార్పొరేట్ల కోసం చేస్తున్నారు ఇలా బీజేపీ హయాంలో మీరు చూస్తే రూపాయి విలువ తగ్గింది సిపాయి విలువ తగ్గింది విదేశీ మార్క ద్రవ్య నిల్వలు కరిగిపోయి రోజు రోజుకు రూపాయి విలువ పడిపోయినదంటే దానికి బీజేపీ ఘనత కాదా నిరుద్యోగ సమస్య ఈ దేశంలో విపరీతంగా పెరిగిందంటే దానికి కారణం బీజేపీ కాదా బీడీ కట్టల మీద జీఎస్టీ వేసి బీడీలు చేసే అక్కజెల్లెలను కూడా ఆగం చేసింది బీజేపీ కాదా ఒక మహిళగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండి 400 సిలిండర్ను 1100 చేసింది బీజేపీ కాదా పాల ప్యాకెట్ల మీద జీఎస్టీ చేసిన ఘనత బీజేపీది కాదా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేనేత కార్మికుల మీద 5% జీఎస్టీ వేసింది బీజేపీ కాదా అందరి నాగం పట్టిన మీద ఎవరు నిచ్చిపెట్టిండ్రు ఇప్పుడు ఇక గొప్పగా చెప్తుండ్రు మీటర్లు పెడతాం మేమని మీటర్లు పెట్టినోళ్ళకే పైసలు ఇస్తామని ఇంతకాలం మేము చెప్పింది నిజమనైతే ఒప్పుకున్నారు నిర్మలా సీతారామన్ గారు అందుకైతే వారికి ధన్యవాదాలు ఇంకా తెలంగాణ బీజేపీని దబాయించారు మొన్నటిదాకా ఏ యాడున్నా చూపిరి ముక్కున్నాళ్ళకి రాస్తాను ఓడంటాడు సన్యాసం తీసుకుంటాను ఇంకోడు అన్నాడు ఇప్పుడు అడగ తలకాయ పెట్టుకుంటారు మరిగ ఇలా నిర్మలా గారు తెలంగాణ అంటే మేము ఖరాబ్ చేసినామట